అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద మద్యం కొనుగోలు చేసి మోటార్ సైకిల్ మీద మద్యం బాటిళ్లను వారి స్వగ్రామం నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లికి అధిక సంఖ్యలో తరలిస్తున్నారు అక్రమ మద్యందారులు. ప్రకాశం జిల్లా పామూరు ఎస్ఐ అంబడి చంద్రశేఖర్కి వచ్చిన సమాచారం మేరకు స్థానిక ఇరువురు రోడ్లోని పైపుల ఫ్యాక్టరీ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుంచి 47 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ అంబటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎవరైనా అక్రమ మద్యం రవాణా చేస్తున్నా పేకాట అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నా వెంటనే తమకు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ బాపూజీ ఎండీ షాకీర్ మహేష్ ఉన్నారు. अंदर की नमस्कार पामूर पटनी मद्यम षापल नेलूर जिले वरकुंटपाड़ मंडल पेद्रीटपल्ली ग्रमा की चंद्र जंपाल रमेश गुर्रम कोंडय्य अने इधर व्यक्त तन मद्यम षापल उदय अन्नी षापल तिगी रमेश दर पदे बाटी गुर्रम कोंडय्य दर मुफ बाटी वाल स्वग्राम వెండ్ షాప్ రన్ చేసుకునేదానికి అధిక రేట్లకు అమ్ముకునేదానికి తీసుకుని వెళ్తుండగా ఈరోజు రోడ్లోని పైపుల ఫ్యాక్టరీ వద్ద నాకు వచ్చిన సమాచారం మేరకు వీరిని అదుపులో తీసుకొని వారి దగ్గర ఉన్న 47 బాటిళ్లు సీజ్ చేయడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఎవరైనా పామూరు మండలంలో కానీ పామూరు పట్టణంలో కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం కఠినంగా చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాను.